కూటమి స్టేట్లో కూడా వస్తుంది చాలా సంస్థలు చెప్తున్నాయి ఇప్పుడు వైసీపీలో ఒక విషయం మీద కోర్టుకెళ్ళారు వన్ మినిట్లో చెప్తాను దేనికి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద దేనికి సిల్లీ రీజన్ ఆరు సీల్ వేయలేదు అది అని సరే సీల్ ఓటు లోపల వేస్తే ఏ పార్టీకి వేసే ఎవరు తెలియదు కదా ఒకవేళ వాళ్ళు కోర్టుకెళ్ళి వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకోండి ఏది

ఏదో ఒక ఓటు అటు ఇటు ఉంటది కదా ఒకవేళ వైసీపీకి అనుకూలంగా ఉంటే ఆ ఓటు లోపలిది వాళ్ళు కోర్టు ద్వారా తెచ్చుకున్న తీర్పు వాళ్ళు వాళ్ళకే కదా నష్టము అయినా కోర్టుకి ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారంటే వాళ్ళకు పడవని తెలుసు పడిన ఓట్లు టీడీపీకి పడ్డవి మాకు పని లేదు నిజంగా నీకు ఓట్లు పడతాయి ఉంటే నమ్మకం నీకుంటే కోర్టుకు వెళ్ళి ఎవడన్నా కాల చేతుల చెడగొట్టుకుంటా వచ్చే ఓట్లని ఇంకా ఏ ఆర్ అమ్మస్తాను అవసరము లేకపోతే ఇంకొక సర్వే అవసరం దీనికి అరే వాళ్ళే మాకు పడ్డ సర్వే మనం తప్పాల్సిన అవసరం లేదులేండి వాళ్ళకి రాంగ్ పాలసీ దొరికిందో రాంగ్ శాంపిల్ దొరికిందో లేకపోతే అట్లా కాదండి ఒక మాట మీడియాలో పూర్తిగా కూలి మీడియా అట్లా కాదన్న నేను చెప్పేది వినండి మీడియాలో సెక్షన్ ఆఫ్ మీడియా కూల్ మీడియాగా మారిపోయింది అసలు వాళ్ళకి ప్రజలు పట్టరు ప్రజల సమస్యలు పట్టరు నీ తప్పు ఒప్పు ఏం పట్టదు వాళ్ళకు వన్ సైడ్ జోకుడు తప్ప రైట్ అట్లాగే ఈ సర్వే సంస్థల్లో కూడా రకరకాల కేటగిరీస్ ఉండొచ్చు వాళ్ళకి ఏవో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళ గురించి మనం అనుకోవాల్సిన అవసరం నేను ఏమంటానంటే వాళ్ళ గురించి చెప్పలేదు ఎందుకు మాకు అంటెస్ట్ ఏది అవసరం అంటే ఇంకా అవసరమా అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళే ప్రూవ్ చేశారంటూ కోర్టుకి వెళ్ళి మాకు పడవని ఓట్లు పడవని చెప్పేసి ఒప్పుకున్నట్టు వాళ్ళే ఒప్పుకున్నట్టు వచ్చింది కదా వాళ్ళకి పడుతుందంటే వెళ్లే వాళ్ళు మెజారిటీ మాకు వస్తుందంటే వెళ్లే వాళ్ళు ఎన్ని తప్పులున్నా కూడా పర్లేదు అది అది కాదు మనకు ఓట్లు పడతాయని అని తెలిస్తే మనం ఈవీఎం ఎందుకు బాగా పడతాం దిం కదా పెద్ద స్టోరీ చెప్తాను బెస్ట్ లెట్ మెంట్ ట్రస్ట్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇది సో ఈరోజు ఎనభై శాతం వెంకటకృష్ణ గారు ఎనభై శాతం ఎంప్లాయ్ ఉద్యోగస్తులు టీడీపీకి పడ్డాయి ఎనభై శాతం ఉద్యోగస్తులు అంటే దాని అర్థం వాళ్ళేం బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాదు ప్రజల్లో ఉన్న వ్యక్తులు ప్రజలతో మిగతా మమేకమైనటువంటి వ్యక్తులు వాళ్ళ ప్రభావం కూడా ఎంత ఉంటుంది ప్రజల మీద వాట్ మూడు ఆఫ్ ది స్టేట్ అంటే ఇప్పుడు ఒక ఒక వైపు మొగ్గినప్పుడు మెజారిటీ ఎంప్లాయీస్ అనే కదా అన్ని సెక్షన్స్ కూడా ఒకవైపు మొగ్గుతారు అందులో భాగంగా ఈ రోజు ఎంప్లాయీస్ కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు లేదా యూత్ కావచ్చు అన్ని రకాల యూ వెరీ మచ్ వెంకటరెడ్డి అండ్ ప్రసాద్ గారు అండ్ రఘురామ్ గారు రవికుమార్ గారు అండ్ చర్చలో పాల్గొన్న మొదటి నుంచి పాల్గొన్న అందరికి ప్యానలిస్ట్ అందరికీ